అంబేద్కర్ జయంతి సందర్భంగా గజపతి నగరం మండల పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. అనంతరం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని గజపతి నగరం బస్ స్టేషన్ ఆవరణంలో నిరసన తెలియజేసి అనంతరం ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తూ ప్రయాణికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. आलोचे अवकाश चंद्रबाबुना गार अवकाश अन्नी रेट सर नेक्स्ट सीएम चंद्रबाबु सर ग्यारंटी राष्ट्र प्रभुत्व सर व्यक्ति चूच व्यक्ति अंबेडकर गार मरी आय आशया सिद्धार आ रोज ना भारत देश रिजर्वे सांघिक समतुल्य जो भविष्य जी अंदर की शुभ सदर्भ में अंदर मरकसारी अंबेडकर गार जयंती सदर्भंग महानुभा की जयंती निवा अंदर कांप्लेक्स जगनमोहन रेड्डी गारी प्रभुत्वं आरटीसी रेट पेंचडं मूडो संवत्सरंलो रेंडु सार्लु पेंचारु किलोमीटर की 20 रूपायलु अनि चेप्पि 650 कोट्ल रूपायलु 6 नेलल क्रितं ప్రజల మీద భారం వేశారు. మరి ఈ రోజున ఉన్న ఛార్జీల్ని పల్లె వెలుగులో 5 రూపాయల టికెట్ ఉండే ప్లస్ 10 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఎక్స్ప్రెస్ కి ఛార్జీలు అయితే ప్రతి టికెట్ మీద ఎక్స్ప్రెస్ కి 5 రూపాయలు పెంచుతా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దిగినా ఎక్కడికి వెళ్ళినా సరే 5 రూపాయలు పెంచుతున్నారు. ప్రజల మీద ఈ విధంగా ఏడం వల్ల 730 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతా ఉంది. అంటే ఈ మహానుభావుడు 3 సంవత్సరాల పాలనలో 1400 కోట్ల రూపాయలు ప్రజలపై భారం విధించారు. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడా ఉండకూడదు. 3 సంవత్సరాల్లోనే పేదవాడు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో 1400 కోట్ల రూపాయలు భారాన్ని వేస్తే పేదవాడు ఎక్కడికి వెళ్ళగలడు, ఏం చేయగలడు అని చెప్పి ఒకసారి అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ మహానుభావుడు చాలా నమ్మబలికాడు. ఆర్టీసీని విలీనం చేసి గవర్నమెంట్ లో విలీనం చేస్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు నమ్మి ఆర్టీసీలో ఉండే అత్యధిక భాగం జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికారు. చివరికి జరిగింది ఏంటంటే ఉద్యోగస్తులని ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులని గవర్నమెంట్ లో తీసుకుంటానని చెప్పి గవర్నమెంట్ లో తీసుకోవడం, వాళ్ళకి వచ్చే సదుపాయాలన్నీ కూడా పూర్తిగా కట్ అయిపోయాయి, రావడం లేదు. కార్పొరేషన్ లో ఉంటే ప్రత్యేకమైన కొన్ని సదుపాయాలు సిబ్బందికి ఉంటే ఈ రోజు అటువంటివి ఏమీ లేకుండా ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, అక్కడ ఉండే సబ్ స్టాఫ్ కానీ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మహానుభావుడు ఇంకోటి కూడా చేస్తున్నారు, అతనికి ఆదాయం తక్కువైందని ఆర్టీసీ కార్పొరేషన్ లో ఉండే సంస్థలో ఉండే ఆస్తుల్ని తనకు నచ్చిన
ఏకైక కులానికి కంటబెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చాలా చోట్ల ఈ ఆర్టీసీ ఆస్తులని వాళ్ళకు ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకటే తెలుసుకోవాలి, మన విజయనగరంలో ఉన్న కార్పొరేషన్ లో స్థలం కూడా ఆరు నెలల క్రితం ఆంధ్ర బ్యాంక్ అయిపాతికేషన్ గెలిపోయిందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు చెప్పింది ఏమిటి, చేస్తుందేమిటి? మనవ తెప్పును వెన్ను చూపనని పదే 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 చెప్పారు. ఈరోజు ప్రజల మీద చూసుకుంటే మీరు బాలుడే బాలుడు కార్యక్రమంలో ఉన్నారు. మీరు 33 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఈ 36 నెలల్లో కూడా ప్రతి నెల ప్రజల మీద ఏదో ఒక ఆర్థిక భారం పెట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారు. ఒక నెల ట్యాక్సులు పెంచారు, రెండో నెల చెత్త మీద పన్ను అన్నారు, ఇంకో నెల నిత్యావసర ధరలు పెంచారు, ఇంకొకసారి పెట్రోల్ ధరలు పెంచారు, ఆ తర్వాత ఆర్టీసీ ధరలు పెంచారు, తర్వాత ఇటీవలే ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఈ గడిచిన 33 సంవత్సరాల్లో 36 నెలల్లో ప్రతి నెల ఏదో ఒక నెలలో మీరు పెంచిన ఛార్జీల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మీ ద్వారా ప్రజలందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి నీలో నిష్పక్షపాతంగా ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 33 సంవత్సరాల పాలనలో నువ్వు పెంచిన రేట్ల మీద శాతపత్రం తక్షణమే రిలీజ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీ తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి కూడా రేట్లు పెంచనని చెప్పిన పెద్ద మనిషివి, ఈరోజు విద్యుత్ మీద పెంచాం, బస్ ఛార్జీల మీద పెంచాం, పేదవాడు అక్కడక్కడ ఏదైనా ల్యాండ్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు, నువ్వు పెన్షన్ ఏదైనా ఉందనంటే ఒక్కడ కూడా లేకుండా వదులు చేసి వదిలిపెట్టావు. అందుకనే ప్రజలందరి ముందు నిలబడి మేము చెప్తా ఉన్నాం, నువ్వు ఏ విధంగా ట్యాక్సులు పెంచావో శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు నువ్వు మీ నాయకులు 1000 కోట్ల రూపాయల భూముల్ని అతి చౌకగా కొంటా ఉంటే, నువ్వు పేదవాడి రక్తాన్ని పీల్చడానికి జలగ మాదిరిగా లిక్కర్ మీద పెంచడం, ఈ రోజులు బస్ ఛార్జీలు పెంచడం ఎంత అన్యాయంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ, తక్షణమే పెరిగిన బస్ ఛార్జీలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.